నమస్కారం, నా పేరు హన్మి. ఇప్పుడు మనము ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ గురించి తెలుసుకుందాం. న్యూటన్ 1642 డిసెంబర్ 25 జన్మించారు. అతను పూర్తి పేరు సర్ ఐజాక్ న్యూటన్. న్యూటన్ చిన్నతనంలో చాలా బలహీనంగా ఉండేవాడు. అతను రోజు రోజుకి ఆరోగ్యంగా మారుతూ వచ్చాడు. అతను చిన్నతనంలోనే తన తండ్రి కూడా చనిపోయారు. 1665 అంటే న్యూటన్కి 23 అనమాట. అప్పుడు న్యూటన్ ఓ చెట్టు కింద కూర్చొని అతని మిత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఓ యాపిల్ పండు కింద పడుతుంది. దాంతో న్యూటన్ మనసులో ఓ ప్రశ్న లేగుతుంది. యాపిల్ కిందే ఎందుకు పడుతుంది, అక్కడే ఎందుకు ఉండిపోదు అనేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు దాని మీద ఎంతో పరిశోధన చేశాడు. దానికి ఫలితంగా అతనికి సమాధానం కూడా దొరికేసింది. ఆ యాపిల్ భూమిలో ఉన్న గురుద్వాకర్షణ శక్తి మూలాన కింద పడుతుందని గ్రహించి ప్రజలకు కూడా చెప్పాడు. ఇంతకీ ఆ గురుద్వాకర్షణ శక్తి ఎలా పుడుతుందో తెలుసా? భూమి మధ్యలో ఒక ఇనుము ముక్కలు ఉంటాయి. అవి వేడి ఉష్ణోగ్రతకి కదులుతూ ఉంటాయి. దాని ద్వారా గురుద్వాకర్షణ శక్తి పుడుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? భూమి తన గురుద్వాకర్షణ శక్తి మూలాన తన చుట్టూ తాను తిరుగుతుంది, మరియు చంద్రుడిని కూడా తిప్పుతుంది. అలాగే సూర్యుడు గురుద్వాకర్షణ శక్తి మూలాన సూర్యుడు చుట్టూ భూమి మిగతా గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. న్యూటన్ మంచి చిత్రకారుడు. అతనికి బొమ్మలు వేయటం అంటే ఎంతో ఇష్టం. పుస్తకాలు కంటే ప్రపంచాలు చదవాలని, అప్పుడే జ్ఞానం వస్తుందని చెప్పాడు న్యూటన్. కానీ అతని జీవితంలో పుస్తకాలే ఎక్కువగా చదివాడు న్యూటన్. తుఫాన్ గాలి వేగాన్ని లెక్క పెట్టి చెప్పిన తొలి శాస్త్రవేత్త పేరు న్యూటన్. కాంతి వేగాన్ని పరిశీలించి దాన్ని ఆప్టిక్ అనే పుస్తకంగా తయారు చేశాడు న్యూటన్. అంతేకాదు, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అనేసి న్యూటన్స్ లా అనే పుస్తకం కూడా తయారు చేశాడు మన న్యూటన్. ఇక చివరి విషయం, న్యూటన్ 1727 మార్చి 31 మరణించారు. ఈ వీడియో ద్వారా మీరు న్యూటన్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు నా కృతజ్ఞతలు.